नमस्ते वेलकम टू हेल्थ टिप्स हेल्थ की संबंधी चाल विशेषा वीडियो रूप में तेजकू उ इवा चक्ने अंशों तो वीडियो तो मे मुझकोचा कोई रकल आहार पदार्थ तस्कान समस्या दूरम होता है रवेटी अने चूद प्रस्तुत कालंलो सी विटमिन एंत मुख्यमो जिंक कूडा अंते मुख्यम जिंक मन शरीरंलो व्याधि निरोधकतनु पेंपोंदिंचडंलो ग्रेट गा पनिचेस्तुंది मंदुलु लेकुंडा रोग निरोधक शक्तिनि पेंचुकोवाली अंटे सी विटमिन उंडे आहार पदार्थालतो पाटु नित्यं जिंक नु कूडा तीसुकोवडं अलवाटु चेसुकोवाली मन शरीरंलोकि प्रवेशिंचे वैरस्लनु अड्डुकोवडंलो जिंक पात्र अमोघमैनदिगा चेप्पुकोवच्चु मुंदुगा कोन्नि इंपार्टेंट पॉइंट्स चूद्दां रोजु रोजुकि वैरस्लु अनेवि पेरिगिपोतू उन्नायि వైరస్లను నాశనం చేసే శక్తి జింక్కి మాత్రమే ఉంటుంది మన శరీరానికి విటమిన్లతో పాటు మినరల్స్ అంటే ఖనిజాలు కూడా తగు మోతాదులో అందిస్తూ ఉండాలి అంటే కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటివి మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో తోడ్పడతాయి వాటిల్లో ముఖ్యమైన ఖనిజం జింక్ మన బాడీలో ఈ ఖనిజం నిర్వహించే ముఖ్య విధులు ప్రాధాన్యతలు ఒకసారి తెలుసుకుందామా అసలు జింక్ ఉండే ఫుడ్స్ ని ఎందుకు తీసుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం మన వ్యాధి నిరోధక వ్యవస్థ వివిధ అలర్జీలు వ్యాధులు వైరస్ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకే సంక్షోభ సమయంలో అందరి దృష్టి ఇమ్యూనిటీ పైనే ఉంటుంది మరి ఇమ్యూనిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే అంశంపై చాలా మందికి క్లారిటీ ఉండదు ముఖ్యంగా విటమిన్ సి డి లతో పాటు జింక్ ఖనిజం కూడా ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది మన బాడీలో జింక్ నిర్వహించే పాత్ర ఏంటి అనేది చూస్తే మానవ బాడీలో అనేక జీవక్రియలతో జింక్ కున్న సంబంధం అంత ఇంత కాదు భిన్న కణ సంబంధ ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది ముఖ్యంగా ప్రోటీన్ సంశ్లేషణ గాయాలు నయం చేయడానికి కణ విభజనకు డిఎన్ఏ సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తుంది సాధారణంగా సంభవించేటువంటి జలుబు హైపోథైరాయిడ్ నివారణకు జీర్ణ వ్యవస్థకి హృదయ సంబంధమైన వ్యాధుల నుంచి రక్షణకి చర్మ కంటి ఆరోగ్యానికి రుచి వాసన పసిగట్టడానికి ఇది చాలా అవసరం అంటు వ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో రుజువైంది జింక్ తగు మోతాదులో తీసుకోకపోతే ఏమవుతుంది అనేది తెలుసుకుందామా మానవ బాడీ దానంతటది జింకును ఉత్పత్తి చేసుకోలేదు అలాగే నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదు కేవలం ఆహారం ద్వారా మాత్రమే అది శరీరానికి అందుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ఏటా సుమారు 8 లక్షల మంది జింక్ కొరతతో మరణిస్తున్నారట వారిలో సగానికి పైగా 5 ఏళ్ల లోపు పిల్లలు ఉండటం గమనార్హం జింక్ లోపిస్తే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లి క్రమంగా ప్రాణాంతకంగా మారి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెల్యులార్ సబ్సెల్యులార్ స్థాయిలో అకాల కణ విచ్ఛిన్నానికి దారితీస్తుంది అంతేకాకుండా ఆకలి మందగించడం గాయాలు నెమ్మదిగా మానటం పేగు సంబంధిత సమస్యలు మొటిమలు మానసిక రుగ్మతలు తలెత్తడం జుట్టు రాలిపోవడం బ్లడ్ షుగర్ సంతాన వైఫల్యం వంటివి సంభవిస్తాయి ఒక రోజుకి ఎంత పరిణామంలో జింక్ ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం జింక్ చాలా సూక్ష్మ స్థాయిలో మాత్రమే మన శరీర ఆరోగ్యానికి అవసరమవుతుంది అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒక రోజుకు మహిళలకైతే 8 గ్రాములు పురుషులకైతే 11 గ్రాముల జింక్ అవసరమవుతుందని తెలుస్తోంది గర్భం దాల్చినటువంటి మహిళలకైతే రోజుకు 11 గ్రాములు పాలిచ్చే తల్లులకు 12 గ్రాముల జింక్ అవసరం మొటిమల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి జింక్ తో తీసుకున్నటువంటి ఆహారం సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తుంది కాలిన గాయాలు పుళ్ళు త్వరగా మానేలా చేయడంలో జింక్ ఎంతో దోహదపడుతుంది పుళ్ళు మానేందుకు తయారు చేసే అనేక ఆయింట్మెంట్లు మందుల్లో జింకే ప్రధాన పాత్ర జింకను శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే అందించాలి గర్భిణీ స్త్రీలు రోజుకు 40 mg కంటే ఎక్కువ జింక్ తీసుకోకూడదు శరీరానికి జింక్ కావాల్సిన పరిమాణం కంటే ఎంత తీసుకోవాలి అనేది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి జింక్ ఒకవేళ హెవీగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా మాంసాహారంలో నత్తల్లో పౌల్ట్రీ ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది మొక్క సంబంధిత ఆహారంలో సాధారణంగా జింక్ స్థాయిలు తక్కువగా ఉంటాయి మాంసాహారంతో పోలిస్తే శాకాహారంలో జింక్ లభ్యత ఎక్కువ అయినప్పటికీ బ్రెడ్ చిక్కుళ్ళు కాయధాన్యాలు పప్పు దినుసులు మొదలైన వాటిల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది
अलागे कोन्नी वंटल्नी कोन्नी प्रत्येक पद्धतुल्लो वंडटं लेदा मोलकेत्तिंचडं द्वारा कूडा जिंक्नी पोंदोच्चु अंटे बीन्स धान्यालु वित्तनाल्नी नानबेट्टडं वेयिंचडं पुलियबेट्टडं द्वारा जिंक लभ्यतनु पेंपोंदिंचुकोवच्चनि तेलुस्तोंदि जिंक पोंदेंदुकु जिंक टाब्लेट्स तीसुकुंटू उंटां ई टाब्लेट्स वल्ल उपयोगालु एं गानी सैड एफेक्ट्स गानी उंडोच्चु వీటికి బదులుగా జింక్ ఉండే ఆహారం తీసుకున్నామే అనుకోండి మంచి ప్రయోజనం పొందొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు జింక్ చర్మం ప్యాంక్రియాస్ లివర్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది రోజు మగవారికి 11 మిల్లీగ్రాములు ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అనేది అవసరం అవుతుంది అయితే ఈ జింక్ ఎందులో ఉంటుంది అనేటువంటి ఆహార పదార్థాలు తెలుసుకుందాం మొదటిగా సజ్జలు సజ్జల ఆహారంలో అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు సరసమైన ధరతో అధిక పోషకాలు పొందొచ్చు వీటిలో ప్రోటీన్ ఫైబర్ ఇతర ముఖ్యమైన విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వీటిలో జింక్ ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది 100 గ్రాముల సజ్జల్లో 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకుంటే త్వరగా ఫలితం పొందొచ్చు ఎముకల్ని దృఢంగా ఉంచుకోవచ్చు జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా తయారు చేస్తుంది నువ్వులు నువ్వుల్ని వంటల్లో మాత్రమే కాదు మామూలుగా నువ్వుల ఉంటలు నువ్వుల పొడి ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు నువ్వులు జింక్ కాల్సియం సెలీనియం ఐరన్ విటమిన్ బి6 తో పాటు పోషకాల శక్తి కేంద్రంగా ఉంది ఇవి వేడిని ప్రేరేపిస్తాయి అందుకని నిత్యం 2 స్పూన్లకు మించకుండా తీసుకోవడం మంచిది నువ్వుల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంగా కూడా తీసుకుంటే గనక మంచి ఫలితం పొందొచ్చు పన్నీర్ శాకాహారుల మాంసాహారంగా ప్రసిద్ధి గాంచిన పన్నీర్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి తగిన పోషకాలను ఇస్తుంది పన్నీర్లో కాల్సియం జింక్ ఫాస్ఫరస్ అన్ని ఉంటాయి వీటితో పాటు ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దంతాల సమస్యలే రావు దీన్ని కూరలు శాండ్విచ్ సలాడ్స్ లో చేర్చుకోవచ్చు మహిళలకు మెనోపాజ్ సమయంలో చిరాకుల్ని కూడా దూరం చేస్తాయి శనగపప్పులు శనగల్లో జింక్ తో పాటు ఐరన్ సోడియం సెలీనియం మాంగనీస్ రాగి ఉంటాయి ఒక కప్పు ఉడికించిన శనగల్లో ఫైబర్ ప్రోటీన్ 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది జింక్ కావాలి అనుకునే వారు శనగలు శనగ పప్పులు తప్పకుండా తీసుకోవాలి రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి శనగ పప్పు ఎంతో ఉపయోగపడుతుంది వీటితో పాటు జనపనార విత్తనాలు ఓట్స్ గుమ్మడి గింజలు బీన్స్ జీడిపప్పులో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది ఫైనల్లీ ఒక విషయం ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు మీకు అందిస్తున్నా ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుల్ని ఫస్ట్ సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం మరొక హెల్త్ టిప్ తో మళ్ళీ మీ చూద్దామా నమస్తే